హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో గోదావరి స్పెషల్ పనసపట్టు మినపబడియాలక కర్రీ నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా ఇలా చేసుకోండి రుచికు రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం ఇదేనండి పనసపొట్టు నీళ్ళలో పసుపు వేసుకొని పనసపొట్టుని శుభ్రంగా రెండుసార్లు అయితే కడిగేసేయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పనసపట్టు ఉడికించుకోవడానికి స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న పనసపట్టుని వేసుకోండి పనసపొట్టుని శుభ్రంగా రెండుసార్లు అయితే కడిగేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పనసపట్టుని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది తొందరగానే ఉడికిపోతుందండి మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోకండి చేతితో పట్టుకున్నారు అంటే ఇలా మెత్తగా అయిపోతే కనుక స్టేనెలోకి తీసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి పనసపట్టు ఉడికించడం వల్ల పనసపొట్టులో ఉన్న ఒగరు తగ్గుతుంది కూర కూడా తొందరగా ఉడుకుతుంది పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మినప వడియాలు వేసుకొని ఇలా కలుపుతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పనసపట్టులో మినప వడియాలు వేయడం వల్ల కూర అనేది చాలా బాగుంటుందండి కర్రీ తినేటప్పుడు వడియాలు తగులుతూ చాలా బాగుంటుంది అదే పాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ అయితే కాస్త ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్కు వేసుకొని అల్లంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయింది కదా రెండు మీడియం టమోటోల్ని కట్ చేసుకుని టమోటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పావు స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఆల్రెడీ పనసపట్టు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము కాబట్టి ఎక్కువ వేయకూడదండి ఇలా కొద్దిగా మాత్రమే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్పైసెస్ అంతా కూడా బాగా కలిపేసేయండి లో ఫ్లేమ్లో పది నిమిషాలన్నా ఉడికించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పనస పొట్టు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూషన్గా ఆయిల్లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి గట్టితో కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేయండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి పనసపట్టుని ఇలా ఆయిల్ ఎక్కువసేపు ఫ్రై చేశారు అంటే కనుక కూర అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ వేసుకుందాం ఉడికించుకోవడానికి మరి ఎక్కువ కూడా కాదు చూస్తున్నారు కదా ఇలా పనసపట్టు మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఐదు నిమిషాలకి వాటర్ అనేది ఇలా బబుల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న మినప వడియాలు కూడా వేసుకొని బాగా గరిటతో కలిపేసుకోండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ వాటర్ అంతా దగ్గరగా అయిపోయి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా ఉండే పనసపట్టు మినప వడియాల కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పనసపట్టు మినప వడియాల కర్రీ అని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్